కాహా కాదు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నా తండ్రి కాదు రాజశేఖర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను పబ్లిక్గా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వినండి అన్న నేను చెప్తున్నా నేను చెప్తున్నా విన్ను వినండి ఎందుకు కాదో కూడా చెప్తున్నా నేను రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు అనేది ఎందుకో కూడా చెప్తాను నేను వినండి మీరు మీ బట్టి వినండి రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి లాస్ట్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినరు రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు సేవ చేసినాక ఐదు సంవత్సరాలలో ఒకసారి కాదు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తెచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు రాజశేఖర రెడ్డి గారిని రెండు వేల నాలుగులోనే కాదు రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ప్రభుత్వానికి తెచ్చింది అధికారంలోకి తెచ్చింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది రాజశేఖర రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చింది కదా రాజశేఖర రెడ్డి గారి పేరును మరి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా కనీసం రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో మచ్ చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ అయినా చేసిందా కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప నాయకుడే రెండు సార్లు అధికారం లేకి తెచ్చాడే కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే కనీసం చచ్చిపోతే పొగడకపోతే పొగడకపోయారు ఆ మనిషిని ఎఫ్ఐఆర్లో చేరుస్తారా దోషి అని సిగ్గుండాలే కదా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు చెప్పండి ఇంకా అన్నా అర్థం చేసుకోండి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఖ్యాతిని తెచ్చారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి ఖ్యాతిని తేలేదు రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయినాక కూడా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది కదా అసలు నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి లాగా ఉండాలి అని నిరూపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ప